ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్. ఏదైనా మూవీ బాగుంటే చాలు దానిని రీమేక్ చేయడం, ఏ ఇండస్ట్రీలో అయినా చాలా నార్మల్ విషయం. ఒకప్పుడు బాలీవుడ్ సినిమాని తెలుగులో రీమేక్ చేసేవాళ్ళు, కానీ ఈ మధ్య కాలంలో ట్రెండ్ మారింది. తెలుగు మూవీస్ని బాలీవుడ్లో రీమేక్ చేయాలని ఫిక్స్ అవుతున్నారు. చిన్న సినిమాలైనా పెద్ద సినిమాలైనా సరే ఈ రీమేక్ గోల తప్పడం లేదు. తెలుగులో త్వరలో తెరకెక్కబోయే రెండు మూవీస్ని హిందీలో రీమేక్ చేయనున్నారనే విషయం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అవే అఖండ, భీమ్లా నాయక్ సీక్వెల్స్. గత ఏడాది డిసెంబర్లో అఖండ రిలీజ్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రభంజనం సృష్టించిన ఈ మూవీ టికెట్ ఇష్యూ, కరోనా థర్డ్ వేవ్ లాంటి ప్రాబ్లమ్స్ని కూడా ఫేస్ చేసి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఆ టైంలోనే ఈ మూవీ హిందీ రీమేక్ గురించి టాక్ వినిపించింది. అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్స్ అఖండాని హిందీలో రీమేక్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు. కానీ వాటిలో నిజం లేదని తేలిపోయింది. ఈ సినిమా డబ్బింగ్ వర్షన్ మాత్రమే హిందీలో రిలీజ్ చేస్తారని, దీని సీక్వెల్ని మాత్రమే పార్లర్గా హిందీలో చేస్తారనే మాట వినిపిస్తుంది. సరిగ్గా నెలన్నర క్రితం థియేటర్లోకి వచ్చిన భీమ్లా నాయక్ కూడా తెలుగులో హిట్ అవ్వగానే హిందీలో రీమేక్ చేస్తారన్న టాక్ వినిపించింది. కానీ అది కూడా రియల్ కాదని తేలింది. అయితే భీమ్లా నాయక్ సీక్వెల్ తీసే ఆలోచనలో మూవీ టీమ్ ఉందని, అది తెలుగులో రిలీజ్ అయిన తర్వాతే రిజల్ట్ బట్టి దానిని హిందీ రీమేక్ గురించి ప్లాన్ చేస్తారని తెలుస్తుంది. ఇలా ఇవన్నీ చూస్తుంటే బాలీవుడ్లో టాలీవుడ్ రీమేక్స్ల జోరు గట్టిగానే జరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఇదిలా ఉండగా ఇప్పటికే అలా వైకుంఠపురంలో నాంది, జెర్సీ, రాక్షసుడు, యూటర్న్, F2, ఛత్రపతి లాంటి మూవీస్ బాలీవుడ్లో రీమేక్ అవుతున్నాయి. తెలుగుతో పోలిస్తే హిందీలో రీమేక్స్ పర్సంటేజ్ బాగా పెరిగిపోయింది. ఒకనొక టైంలో బాలీవుడ్ కాస్త రీమేక్ వుడ్ అవ్వడం గ్యారంటీ అని ఆడియన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి హిందీలో మన తెలుగు మూవీస్ రీమేక్ గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి.